ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉందండి. నేను దూరదర్శన్ దగ్గర నుంచి అన్ని ఛానల్స్లో వంటల ప్రోగ్రాంలోనే ఫేమస్. బాగా నన్ను బయటకు వెళ్తే వంటల అమ్మాయి వంటల అమ్మాయి యాంకర్ అంటాం కూడా మర్చిపోయారు. అంత బాగా వంటల ప్రోగ్రాంలు చేసి చేసి ఉన్నాను. నేను అటెండ్ అయిన వంటల బుక్ ఫస్ట్ ఓపెనింగ్ కౌశల్య గారిదే. అది చాలా చాలా హ్యాపీగా ఉంది. అనుకోకుండా పద్మ గారు చెప్పారు. నేను కౌశల్య గారితో యాంకర్గా ఉన్నప్పుడు షోస్ చేశాను. నేను యాంకర్గా ఆవిడ ఎక్స్పర్ట్గా మేము షోస్ చేశాము. ఒక 5-6 ఎపిసోడ్లు ఏమో నాకు గుర్తుంది బాగా చేసినట్టు. సో పద్మ గారు ఇవాళ చెప్పగానే చాలా మంచి ఆవిడ, నువ్వు చూస్తే ఎంత బాగా నచ్చుతుందో ప్రవీణ ఆవిడ ఇలా చెప్తుంటేనే సో ముందు చాలా హ్యాపీగా అనిపించింది. అయినా రావాలి, నన్ను వంటల అమ్మాయిగా మర్చిపోతున్నారు మీరందరూ నేను యాంకరింగ్ మానేయటం వల్ల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిలో ఏదో ఒక చిన్న చిన్న టాలెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న పెద్దల్లానే మీకు కూడా ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని ఏం చేస్తానులే, ఎప్పుడు చేయాలే, మనకి ఈ పని ఉంది కదా ఆ పని ఉంది కదా అని దాన్ని డెఫినెట్గా నెగ్లెక్ట్ చేస్తాం. కరెక్ట్గా ఆలోచిస్తే కౌశల్య గారిలాగా డెఫినెట్గా మనం నలుగురికి ఉపయోగపడే పని ఏదో ఒకటి చేయించండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు కౌశల్య గారు వంటలు తీసుకున్నారు. మీ దగ్గర క్లీనింగ్కి సంబంధించి చాలా తెలిసి ఉండొచ్చు, ఇంకొకరి దగ్గర ఇంకొకటి. అలాంటివి డెఫినెట్గా ట్రై చేయండి, సక్సెస్ అనేది డెఫినెట్గా సాధిస్తాం. నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు, అంత ఎక్స్పీరియన్స్ కాదు, ఏదో చిన్న సలహా. కౌశల్య గారు మీరు ఇలాగే మంచి మంచి పుస్తకాలు ఇంకా రాస్తూ మా అందరికి ఇలాగే మంచి మంచి బుక్స్ అందించండి, మంచి రెసిపీస్. నేను డెఫినెట్గా మీ బుక్లోవి ట్రై చేస్తాను. అలాగే ఇందాక చెప్పినట్టు మీ డాటరే మీ సపోర్టు. ప్రతి ఒక్క ఎప్పుడు అంటారు కదా పేరెంట్స్కి పిల్లలు ఉంటేనే అది డెఫినెట్గా సపోర్ట్ అండి. మీ పిల్లలందరినీ ఇప్పటి నుంచి నేను మా అమ్మాయిని అయితే నా తోక వదలకుండా తిప్పుకుంటున్నాను. సో అమ్మ అమ్మ అనే, సో అట్లాగే మన అది కూడా ఒక మంచి చిట్కా, అలాగే ఉండాలి. అందరూ అప్పన్నగారులానే సపోర్టివ్గా పేరెంట్స్కి ఉండాలని కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.